హలో ఉన్నారు ఇంకోసారి కొత్త స్కార్బాల్ గేమ్ మీ ముందుకైతే వచ్చేసా ఈ రోజు మన వీడియోలో అండమాన్ మ్యాప్ అయితే అయితే ఆడబోతున్నామా ఇది ఒక ప్రైవేట్ మ్యాచ్ సో నాతో పాటు ఇంకో పదిహేడు మంది అయితే జాయిన్ అయ్యారు ఇంకా లేట్ చేయకుండా మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే నేను హాస్పిటల్ అయితే ల్యాండ్ అవుతున్నా ఎందుకురా అంటే ఇక్కడ కనీసం నాతో పాటు ఒక స్క్వాడ్ లేదా మినిమం మినిమం ఒక ఇద్దరు ముగ్గురనే ఎనిమిది వస్తారేమో అన్నట్టు ల్యాండ్ అయ్యమావామా కానీ వచ్చి చూస్తే ఒక్కరు కూడా రాలా ఇంకా ఇదే డిసప్పాయింట్మెంట్ ఇక్కడ ఉన్న మంచి గన్స్ అన్నీ ఏరేసుకున్నాను పక్కనే కాలేజ్ నుంచి వచ్చిన ఫైరింగ్ సౌండ్స్ విన్నాను ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ కూడా వచ్చేసాను అండ్ ఇక్కడ కాలేజ్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్ట్ అయింది మామ రచ్చరంబోలా ఇన్ని ఫైట్స్ తర్వాత ఇప్పుడు మామ కొంచెం ఖాళీ దొరికింది ఇంకా ఈ క్యాప్లోనే ఫుల్ హీల్ అయితే అయిపోయాను అండ్ ఇంతలో నా దగ్గర ఉన్న మెడికిడ్స్ అన్ని అయిపోయినాయి ఇంకా వాటి కోసం వెతుక్కుంటూ రూమ్స్ అనే తిరుగుతున్నానా ఈ లోపే నా రూమ్ బయట నుండి ఫుడ్ సప్లైతే అయితే వచ్చాయి ఇంకా ఇక్కడికి వచ్చేసి టీపీ తీసుకుని అయితే వెయిట్ చేస్తున్నా ఇదైతే యాక్చువల్లీ మా టీమ్మెట్ కిల్లి మావా లాస్ట్ ఒక బుల్లెట్ కొట్టేసి కిల్ అయితే దొబ్బేజా సర్లే ఇంకా పై నుండి సింబల్ అయితే కనిపిస్తుంది ఇంక మెట్ల మీద రావాలి కానట్టు వెయిట్ చేస్తే సూదేసుకుంటున్నానా ఈ ఇటు రావకుండా మా టీమ్మేట్ రూమ్ దిగేసి అక్కడ నుంచి మా టీమ్మేట్ అయితే లేపేశాడు ఇప్పుడు కెల్ చేసిన ఎనిమిది పేరైతే గుర్తు పెట్టుకున్నామా గేమ్ ఆఫ్ లెజన్స్ అంట ఆ తర్వాత మా టీమేట్ కి అయితే ఇచ్చేసాను ఇచ్చాను ఆ తర్వాత మళ్ళీ పారాసోటి సింబల్ అయితే కనిపించింది ఇంకా ఈ సారన్న మెట్ మీద వస్తారేమో అంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నా అనుకున్నట్టే వచ్చేసాడు చూసారా సేమ్ ఏంబీ రివేంజ్ కోసం వచ్చి ఉంటాడు కానీ మళ్ళీ నేనే లేపేశా వీడిని అంత తర్వాత నేను పైకి అయితే వచ్చేసి టెరస్ పైకి వచ్చేసి ఉన్నారా అని చూస్తున్నాం మామ అండి జైలు దగ్గర నుండి ఫైరింగ్ సింబల్స్ అయితే కనిపించాయి ఇంకెటూ జోన్ సింక్ అవుతుందిగా ఇక్కడ నుండి లేదు లేదులా జైలు దగ్గరికి వెళ్ళిపోదామన్నట్టు కింద దిగేసి ఇక్కడికైతే వచ్చేసాను అండ్ అక్కడ ఉన్నారా అని చూస్తున్నాను కానీ అనస్పెక్టెడ్గా నేను జైల్లో ఉంటాను అనుకుంటే వీళ్ళు ఓపెన్లో ఫైర్ తీసుకుంటున్నారు వీడేంటో పక్కనే మేము మమ్మల్ని పట్టించుకోకుండా వీళ్ళ టీమ్ మెడిగిరి వేయడానికి వెళ్తున్నాడు ఏమి డెడికేషన్ మామో వీడిది ఇంకా వెళ్తున్న కూడా లేపేశాను ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ అయిపోయారు ఇంకా జోన్ మధ్యలోనే ఎనిమీస్ ఉంటారు అన్నట్టు జోన్లో అవలకైతే వెళ్తున్నా కానీ సడన్గా బ్యాక్ సైడ్ నుండి ఫైరింగ్స్ ఇంకా నాకు అర్థమైంది అవుట్ సైడ్ జోన్ కూడా ఎవరో ఒక ఎనిమీ ఉన్నారని ఇంకా ఈ ఫైరింగ్స్ వచ్చిన వైపు వచ్చేసి టీవీ పై తీసుకుని వెయిట్ చేస్తుంటే ఈ లోపే ఎనిమీ కూడా బయటకు వస్తూ కనిపించారు మామ మనకి వచ్చి రాని స్ప్రే ఇచ్చి వీని కూడా లేపేసమ్మా ఇంకా జోన్ జోన్లో ఉన్న ఈ బిల్డింగ్కి అయితే వచ్చేసి ఎనిమిది ఎక్కడున్నారా అని చూస్తుంటే నుండి ఫుడ్ షాప్ అయితే వచ్చాయి ఇంకా ఎనిమిది పైకి వస్తాడేమని వెయిట్ చేస్తుంటే పైకి రాలేదు కానీ ఇలా అయితే కనిపించాడు ఒక షాట్ అయితే పడింది ఇంకా వెళ్ళిపోయి దాక్కున్నాడు ఇంకా లేదు చేయకుండా మనమైతే అస్సలు వదలకూడదు వెనకాల పడి మరీ కొట్టేయాలి వీణ్ లేపేసిన తర్వాత మేము కాకుండా ఇంకా రిమైనింగ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు మామార్జ్ జోన్ వచ్చేసి పెట్రోల్ బంక్ వైపు అయితే షిఫ్ట్ అయ్యింది ఇంకా లేట్ చేయకుండా ఇక్కడికైతే వచ్చేసాము ఇద్దరు మాత్రమే ఉన్నారు అన్ని కలిసి నాకే రావాలనుకునే లోపు మా టీమ్మెట్ అయితే ఎవరికో ఫైరింగ్స్ అయితే ఇస్తున్నాడు అండ్ అది కూడా లాస్ట్ ఒక బుల్లెట్ కొట్టి లేపేద్దాం అనుకున్నా నేను కిల్లు దొబ్బేద్దాం అనుకున్నా కానీ అలా అయితే జరగలేదు మామ మా టీమ్మెట్ అయితే కిల్ చేశాడు ఇంకా రిమైనింగ్ ఒకటే ఉంది అదన్నా కనీసం నేనైనా కిల్ చేద్దాం అనుకున్నా అండ్ లక్కీలీ పక్కనే ఉన్న కాంపౌండ్ వాళ్ళ పక్కన నుంచి ఫుడ్ సెప్స్ అయితే వచ్చాయి బయటకైతే అయితే మావా ఇలా బయటకు చంప్తే గానీ ఎదురుగాని ఎనిమిది మావా వీడిని లేపేసా ఇంకా సూపర్ డూపర్ ట్రక్ అండ్ రోల్ ఛాంపియన్స్ అయితే మావా ఇది ఈ రోజు గేమ్ ప్లే వచ్చేసి ఇంకోసారి కొత్త గేమ్ ప్లేం మీ ముందుకు అయితే వచ్చేస్తా అంతవరకు టేక్ కేర్ యూ బై బై మా